సినీ హీరోలను వారి అభిమానులు గుండెల నిండా అభిమానంతో ప్రేమిస్తారు. వారి గుర్తుగా సేవా కార్యక్రమాలు చేయడం, గుడులు కట్టించడం, జీవితాంతం గుర్తుండేలా పచ్చబొట్లు పొడిపించుకోవడం ఇలా ఎన్నో చూస్తున్నాం. ఇదే కోవలో తాను అభిమానించే హీరోకు కుమార్తె పుట్టిందన్న సంతోషంతో తబ్బిబ్బైపోతున్నాడు. ఎలాగైనా కలిసి శుభాకాంక్షలు చెప్పాలని సాహసయాత్ర మొదలెట్టాడు నెల్లూరు కుర్రోడు షేక్ ముజ్నిల్ అలియాస్ బాబు. నెల్లూరు 3వ మైల్ నుంచి హైదరాబాద్ కు సైకిల్ యాత్ర మంగళవారం నుంచి ప్రారంభించారు. కావలికి చేరుకోవడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షుడు శ్రీనాథ్ ఆధ్వర్యంలో జనసేన నాయకులు రామ్ చరణ్, చిరంజీవి అభిమానులు ముజ్నిల్ ను కలిసి అభినందనలతో ముంచెత్తారు. కొబ్బరి నీళ్లు తాగించారు. తన దృఢ సంకల్పాన్ని మెచ్చుకున్నారు. దారి పొడవున మెగాభిమానుల అండదండలు ఉంటాయని సూచించారు. జనసేన నాయకులు పొబ్బసాయి, రిషి, వెంకట సుబ్బయ్య, అభిమానులు పవన్, చరణ్, మంద, శ్రీను, రఫి, నవీన్ లు వారి వెంట ఉన్నారు. రామ్ చరణ్ కలవడానికి హైదరాబాద్ చేరుకున్నాడు. బాబుకి దారి మధ్యలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవుడు అతన్ని అండగా ఉండి ధైర్యాన్ని ప్రసాదించి అడుగడుగున జనసేన కార్యకర్తలు అయితేనేమి రామ్ చరణ్ అభిమానులు ప్రతి ఒక్కరూ అతనికి అండగా ఉండి అతని దారి పొడుగుతా అతనికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరూ వారి వారి తగిన విధంగా అతన్ని అభినందిస్తూ ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిన జనసేన పార్టీ తరఫున మేము కోరుతున్నాం. బాబుకి విజయవంతంగా యాత్ర సాగాలని మా కావేరి పట్టణం తరఫున మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బాబు గారు రామ్ చరణ్ గారికి కుమార్తె పుట్టిందని సంతోషంగా ఈరోజు పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ చిరంజీవి గారి అభిమానులు కానీ రామ్ చరణ్ అభిమానులు అందరూ కూడా రామ్ చరణ్ గారికి కూతురు పుట్టినందుకు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషాన్ని ఎలా వ్యక్తపరచాలని ఈరోజు బాబు గారు రామ్ చరణ్ గారిని కలిసి ఆయనకి విషెస్ చెప్పాలి మన తరపు నుండి అని చెప్పి బయలుదేరినందుకు బాబు గారికి ముందుగా ధన్యవాదాలు. ఇక్కడ నుండి నెల్లూరు నుండి కావల్లో భారీ ఎత్తున పవన్ కళ్యాణ్ గారి అభిమానులు శ్రీనాథ్ ఆధ్వర్యంలో ఇంతమంది కలవటం జనసేన పార్టీ అభిమానులందరూ కూడా ఆయన్ని కలిసి ఈ విజయవంతంగా సాగాలి. ఇక్కడ నుండి ప్రతి గ్రామంలో హైదరాబాద్ వెళ్ళేంత వరకు ఉండేటువంటి జనసేన కార్యకర్తలు అదేవిధంగా రామ్ చరణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా నీరాజనాలు పడతారని కూడా ఈ సభముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. హైదరాబాద్ దాత రామ్ చరణ్ సార్ని కలవాలని బయలుదేరారు. దృఢమైన సంకల్పంతో బయలుదేరారు. కావున కావిలిలో మేము ఆయన్ని కలవటం జరిగింది. ఎందుకంటే ఈయన ఆశయం బాగా బలంగా ఉంది కాబట్టి ఆయన చేరుకోవడానికి నా సహాయ చేస్తున్న ఏదైనా సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తామని కావలి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరఫున నేను తెలియజేస్తున్నాను. జై పవన్ కళ్యాణ్, జై హింద్, జై రామ్ చరణ్. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి